బాగుండాలి, అందరూ బాగుండాలి. నేను భీమానాయక్ సినిమా వేసేటప్పుడు కష్టాలు పడ్డాను, నేను అఖండ సినిమా వేసేటప్పుడు కష్టాలు పడ్డాను, రైట్ వర్కింగ్ రైట్. సినిమా వేసేటప్పుడు అయితే కష్టాలు పడ్డాను. ఓకే, మురళీకృష్ణ నాయుడు గారు అదే ఇప్పుడు నటి ఇప్పుడు కుమార్ గారు మీరు చెప్పినట్టుగా అన్నట్టు ఆయన మొదట్లో అంటే మొదట్లో ఒక రకంగా ఏ ప్రభుత్వానికి అనుకూలంగా లేరు, ఒక రకంగా వైసీపీని కూడా ఆయన సమర్థించారు ఆ సమయంలో. ఆ తర్వాత ఎప్పుడైతే ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది అన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చినప్పటి నుంచి ఆయన అనేక రకాల ఇబ్బందులు పడ్డారు. సరే, ఆయన అంటే రాజకీయంగా కూడా ఆయన అప్పుడు గతంలో కూడా పోస్టులో ఉన్నారు, వీటన్నింటి నేపథ్యంలో ఆయన ఉన్న ఇబ్బందులు పెట్టారు. ప్రతి డైరెక్టరు ప్రతి నిర్మాత కూడా ఎదుర్కొన్నారు, అది మరి ఎందుకో అర్థం కాదు. ఇప్పుడైనా సరే అవన్నీ గతం అప్పుడు అందరూ అన్ని రకాలుగా అన్ని వర్గాలు మర్చిపోయి ముందుకెళ్తున్న పరిస్థితి, సినీ పరిశ్రమ ముందుకెళ్ళాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయి? సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో పుష్కలంగా గోదావరి ప్రవహించే విధంగా ఉంటే వాటర్ ఎలా ఉంటుందో అదే విధంగా సినిమా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి సినిమా పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ఉంది. అదేవిధంగా గత ప్రభుత్వం ఏవైతే జీవోలు రిలీజ్ చేసి సినిమా టికెట్ల మీద ఆంక్షలు పెట్టి ఏదైతే ఉందో అవన్నీ కూడా చింపి చెత్తబుట్టలు వేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు అధ్యక్షన కంపల్సరీ జరుగుతుందమ్మా. ఆ చర్య కూడా సినిమా పరిశ్రమ బతికించాలి ముఖ్యంగా మనం అని ఉద్దేశాలు వాళ్ళతో వాళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకోవడం జరిగిందమ్మా. అదేవిధంగా సినిమా పరిశ్రమను ఏ విధంగా గత ప్రభుత్వం సైకో ప్రభుత్వం ఏ విధంగా నాశనం చేయాలి, సినిమా నిర్మాతల్ని అధోగతిపాలు చేసిన ఈ సైకో ప్రభుత్వం ఈవేళ అంతమొందించడానికి కీలక పాత్ర పోషించింది కూడా తెలుగు ఇండస్ట్రీ. తెలుగు ఇండస్ట్రీ 100% 100% ఈవేళ కూటమికి ఓటు వేయడానికి కూటమి బలపడటానికి పూర్తి కారణం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోల యొక్క అభిమానులు కానీ ఈవేళ మనం చూసే ఉంటాం. ఆయన తమిళనాడు నుంచి వచ్చిన రజనీకాంత్ గారు ఇలా చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా ఇష్టం, నేను చూసే ఉంటాను. ఆ రోజున ఢిల్లీ వెళ్ళాను, అక్కడ కూడా ఆయన వచ్చినప్పుడు నేను కలవడం కూడా జరిగింది. రజనీకాంత్ గారు చాలా బాధపడ్డారు, నేను ఒక సినిమా యాక్టర్ని అమ్మని, రాజకీయ నాయకుని కాదు, ఒక సినిమా యాక్టర్ని సినిమా యాక్టర్గా చూడకు, నా పైన కూడా ఇంత దారుణమని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి సర్కారు సంబంధించిన మినిస్టర్లు కూడానే. వాళ్ళకి మతి ఉండి మాట్లాడారు, మతి లేక మాట్లాడారు అని చెప్పి ఆయన ఏదైతే తాజ్మహల్ హోటల్లో నేను కలిసినప్పుడు రజనీకాంత్ గారు చాలా ఫీల్తో మాట్లాడారు. అంటే సినిమా పరిశ్రమ అనేది వినోదంగా ఒక ఒక రాష్ట్రాన్ని ఎక్కడ ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలంటే ఒక వినోదం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఆ ఇంపార్టెంట్ అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి 24 గంటలు కష్టపడతారు, 24 గంటలు ఏదో ఒక గంట టీవీ దగ్గర సినిమాల సినిమా ప్రపంచాన్ని చూస్తుంటారు. అటువంటి సినిమా పరిశ్రమని అతి దారుణంగా దీన్ని నాశనం చేసేయాలి, దీన్ని ఎక్కడా కూడా బతకనవకూడదు అని చెప్పి గత ప్రభుత్వం ఏవైతే శాసనాలు అంటే శిలా పలకలుగా తయారు చేసేసింది కొన్ని శాసనాలు. టికెట్ ఏంటమ్మా ఈ రోజున టీ 10 రూపాయలు ఉన్నది, సినిమా రూపాయి 20 పైసలు అంటే ఎంత దారుణం అమ్మా. అసలు రూపాయి 20 పైసలు ఎక్కడున్నదమ్మా ఇంత దారుణం? అసలు ఒక టీ తాగితే 5 రూపాయలు ఉంది, అలాంటిది అంత దారుణంగా పడేసేసాడు. అంటే సినిమా నిర్మాతలు సినిమా హీరోలు అందరూ పాడైపోయారు, ఎవరి మీద కక్ష సాధించడానికమ్మా అంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఈవేళ సినిమా పరిశ్రమ అతన్ని అదో పతాలకానికి తొక్కడం జరిగింది. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు జగన్మోహన్ రెడ్డి నీ పార్టీని నిన్ను అదే పదాలకు తక్కువ పట్టుకొని అన్నారు. అంతే అంత దారుణంగా ఎందుకు రగిలిపోయాడంటే ఆయన సినిమా వస్తుంటే కూడా అడ్డుకోవడానికి, ఆయన సినిమాని అడ్డుకోవడానికి మిగిలిన సినిమా ప్రపంచాన్ని అందరినీ నాశనం చేసేసాడు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి. ఇంకా మాజీ లేదులేండి, ఏపీలో కూడా ఎక్కడ ఉండడం, మొత్తానికి ఆల్రెడీ బెంగళూరు పారిపోతున్నాడు, అక్కడ నుంచి ఎక్కడ ఉంటాడో కూడా తెలీదు. అలాంటి అంటే రగిలిపోతున్న సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్క మనసులో ఉన్న భావాలు అవి. ఇవాళ చిన్నబాబు గానీ మైత్రి మూవీలో ఉన్న వాళ్ళు గానీ అదర్వైజ్ మొత్తం దిల్ రాజు గానీ ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా మంది సినిమా పరిశ్రమలో వాళ్ళ సినిమాలను ఆంధ్రప్రదేశ్ లో రిలీజ్ చేసుకోవాలంటే భయంతో వణుకుపోయారమ్మా. ఎక్కడ మేము ఇంత పెట్టుబడి పెట్టి ఏంటి పరిస్థితి అని చెప్తే, కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన సినిమా పరిశ్రమ ఒక వెలుగు వెలుగుతుంది. అమరావతిలో ఈవేళ రామోజీరావు గారు గతంలో ఎప్పుడో ఆలోచించి 100 ఎకరాల పొలం కొన్నారు, ఈవేళ అక్కడే మంచి స్టూడియో కర్తానికి సన్నద్ధాలు కూడా నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. అనుకోకుండా సంఘటన రామోజీరావు గారు. కానీ సరే, మురళీకృష్ణ నాయుడు గారు ఒకటి ఏంటంటే
ఇప్పటికిప్పుడే ఇండస్ట్రీ అంటే టాలీవుడ్ అన్న పేరు ఒకటి ఉంది కాబట్టి ఈ పేరు కూడా మార్చుకోవడానికి వీల్లేదు. తెలుగు పరిశ్రమ ఒక్కసారిగా ఏపీకి వెళ్ళిపోతే అంటే ఇక్కడ మళ్ళీ తెలంగాణలో కూడా నష్టం జరగకూడదు, ఎందుకంటే ఆస్తులు అన్ని రకాలుగా ఇక్కడ స్టూడియోస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. సో రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ఎలా ఎలా ముందుకెళ్తారు? రెండు అంటే నాకు తెలిసి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కానివ్వండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, పరిశ్రమకి మాత్రం ఈ 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇచ్చే అవకాశాలే ఉన్నాయి. దానికి మీరు చెప్పడానికి నేను యాక్సెప్ట్ చేస్తున్నానమ్మా. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలంగాణ ఏ విధంగా లాభపడుతుందో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా లాభం పొందాలంటే ఇక్కడ స్టూడియోలు కావాలి, అదే విధంగా స్టూడియోకి ఇంత వాళ్ళు కట్టుకోవడానికి, అలాగే డబ్బింగ్ స్టూడియోలు కానీ సినిమా పరిశ్రమ కార్మికులకు ఏ విధంగా ఇళ్ల స్థలాలు ఈ తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన అన్నతమ్ములుగా ఉన్నా కానీ రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే ఈ తెలుగు తెలుగు ఇండస్ట్రీ ఏదైతే ఉందో తెలంగాణలో అభివృద్ధి చెందింది, తెలంగాణలో ట్యాక్స్ల రూపంలో భారీగా వస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక రిలయన్స్ సంస్థ ఉందమ్మా, ఎక్కడో గుజరాత్ లో పుట్టిన రిలయన్స్ సంస్థ అన్ని రాష్ట్రాల్లో విస్తరించేసింది. అలాగే తెలుగు పరిశ్రమ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి చెందాలి కాబట్టి దానిపైన తక్షణంగా 100% ఒక జీవో అయితే రిలీజ్ చేస్తారు, వెసులుబాటు ఉంటది, కరెంటు పవర్ అంటే ఒక జీవోతో అయిపోయేది కాదు కానీ దీనికి చాలా పెద్ద ప్రణాళిక అవసరం ఉంటుంది. భారీ ప్రణాళిక అందుకేనమ్మా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు